Adiksha Rinduvela Eroi Mudu Irvenalgu Budget Paina Matla Tanki Aukash Vichinanki Mundiga Miku Dhanyavadalu Atlage Annual Financial Statement Rasta Ardhik Shaka Machilu Harish Rao Garu Privacy Petinandiki Varu Kuda Abhinandan Endukante E Budget Chala Bhariga Undi Adhyaksha Harish Rao Garu Etla Podugga Unnaro E Budget Kuda Ante Podugga Undi అయితే చాలా సంతోషం అధ్యక్ష ఇది రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఒక దశాబ్ద కాలం దాదాపు ప్రవేశపెట్టుకున్నటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ 2014-15 లో 1 లక్షతో మొదలైనటువంటి ఈ బడ్జెట్ ఈరోజు 290,396 కోట్ల బడ్జెట్ అంటే దాదాపు రమారమి 3 లక్షల కోట్ల బడ్జెట్ సాజంగా ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మాకేదో మేలు జరుగుతుందన్నటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష ఆశపడతారు కూడా రావాలని కోరుకుంటారు కూడా కానీ ఈ బడ్జెట్ పూర్తిగా ఆసంతం చదివిన తర్వాత బడ్జెట్ లెక్కలేం చాలా పెద్దగా ఉన్నాయి కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆశించిన మేరకు వాళ్ళకి వచ్చేటువంటి వెసులుబాటు ఇందులో పెద్దగా కనపడుతున్నట్లు నాకు ఎక్కడ కనపడలేదు అధ్యక్ష అసలు మీ అంకెలే చాలా పెద్ద అనుమానాస్పదంగా ఉన్నాయి అందుకే నేను మీ ద్వారా సభకి ముఖ్యంగా హరీష్ రావు గారికి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష మీరు రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చి 216,566 కోట్లుగా చూపించారు అధ్యక్ష కేంద్రం నుండి పన్నుల వాటా 21,420 కోట్లు రాష్ట్ర పన్నుల వాటా 131,028 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చి 22,808 కోట్లు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 41,259 కోట్లు సరే అప్పులు 46,307 కోట్లు వీటిల్లో నాకు ఎక్కడ వాస్తవాలు కనపట్లేదు అధ్యక్ష ఇంత భారీ బడ్జెట్కి మీరు వేసుకున్న అంచనాల్లో నాకు వాస్తవాలు ఎక్కడ కనపట్లేదు ఎందుకంటే మీ రెవెన్యూ రిసీప్ట్స్ అధ్యక్ష 2021-22లో రెవెన్యూ రిసీప్ట్స్ మీరు ట్యాక్స్ రెవెన్యూ 91,271 కోట్లకు చూపించారు యాక్చువల్స్ 2023-24కి వచ్చేలా 131,028 కోట్లుగా చూపిస్తూ ఉన్నారు అంటే దాదాపు 40,000 కోట్లు ఎక్కువ చూపిస్తూ ఉన్నారు మీ ట్యాక్స్ రెవెన్యూ మరి మీరు ఎక్కడ ఈ ట్యాక్స్ రెవెన్యూ 40,000 కోట్లు పెరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు ఏమైనా అదనంగా కొత్తగా పన్నులు వేశారా లేకపోతే ఏయబోతా ఉన్నారా వాళ్ళు అదనంగా ఏకుండా ఏద్దామని ఆలోచన లేకుండా 40,000 కోట్లు ఇందులో చూపించడం అని అంటే ఇది కొంత ఆశ్చర్యంగా కనిపించేటువంటి అంశంగానే నేను చూస్తూ ఉన్నాను అట్లాగే అధ్యక్ష గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 41,000 కోట్లు చూపిస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను గతంలో కూడా చెప్పాను అధ్యక్ష మన రాష్ట్రం ఏర్పడి నుంచి 2014-15 వరకు కూడా 15 ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం వరకు కూడా గ్రాంట్స్ నేడు దాదాపు 8-10,000 దాటట్లేదు ఇది వాస్తవం మీరు కూడా చెప్పేది ప్రతి సందర్భంలో మేము గ్రాంట్స్ నేడు ఇంత ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమి రావట్లేదు ఇవ్వట్లేదు అని చెప్తూనే ఉన్నారు ఇది మీకు తెలిసింది అయినా దీన్ని 41,259 కోట్లుగా పెట్టారు
अंटे ई रेंडिट्लोने दादापु ई 40,000 कोट्लो अदनंगा चूपिंचिन रेवेन्यू टैक्स रेवेन्यू गानी ग्रांट्स इन एड लो चूपिंचिन 41,000 कोट्लो गानी इंदुलो 10,000 कोट्लु वस्ते इंका 30,000 कोट्लु मैनस ए उंटुंदि अंटे अदनंगा चूपिंचिन 40,000 कोट्लु ई ग्रांट इन एड लो एक्स्ट्रा चूपिंचिन 30,000 కోట్లు దాదాపు 70,000 కోట్లు ఇక్కడ అంచనాలకు అందట్లేదు అలా రావనేది స్పష్టంగా మనకు అర్థమైనటువంటి అంశం కూడా అయినా కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున మీకు తెలిసి కూడా యాడ్ చేసి మేము 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం కాబట్టి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలు ఆశించిన ఆకాంక్షిస్తున్నటువంటి స్కీమ్స్ అన్ని మేం అమలు చేయబోతున్నాం అని చెప్పుకోవడానికి పనికొచ్చేటట్టు బడ్జెట్ గానే ఉంది కానీ వాస్తవంగా అది నిజంగా అమలు చేసేటట్టుగా ఎక్కడ కనపడలేదు వాళ్ళకి ఇచ్చే ఆశలను గాని మీరు చెప్పే అంశాలను గాని అమలు చేయడానికి ఆస్కారం లేకుండా ఉంది అదేశ ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రం ఆశామాషిగా వచ్చినటువంటి రాష్ట్రం కాదు ఈ రాష్ట్రం ఏర్పడడానికి మిగతా రాష్ట్రాలలాగా రొటీన్ గా ఏర్పడిన రాష్ట్రం కాదు కొన్ని దశాబ్దాలు పోరాటం చేసి ఈ పోరాటాలన్నీ కూడా అనేక రకాలైన ఆశలు ఆకాంక్షలతో చేసినటువంటి పోరాటాలు 1940 దశకం నుంచి మొదలుపెట్టినటువంటి సాయుధ రైతాంగ పోరాట ఉద్యమం కానీ లేకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి నక్సల్బరి ఉద్యమం కానీ ఈ బడుగు బలహీన వర్గాల ఆశలు ఆకాంక్షలు సన్న చిన్నకారు రైతుల కోరికలు తీరాలనిచ్చినటువంటి రాష్ట్రం ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ లో వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఎక్కడ తీరుతున్నట్టుగా నాకు ఎక్కడ కనపడలేదు అధ్యక్ష దానికి లోతుగా నేను లెక్కలతో సహా చెప్పదలుచుకున్నాను దీంతో పాటు ఇంకో పెద్ద ప్రమాదం కూడా దాదాపు 5 లక్షల కోట్లు నాకు తెలుసు అధ్యక్ష 2023-24 సంవత్సరానికి గాను రాష్ట్ర అప్పులు 357,059 కోట్లు ఇప్పటివరకు ఈ రాష్ట్రం పూచికత్తు అంటే గ్యారెంటీ పేరు మీద ఇచ్చినటువంటి కార్పొరేషన్ తెచ్చినటువంటి అప్పులు 129,243 కోట్లు సరే ఈ సంవత్సరం ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎలా చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం ఎక్కడ గ్యారెంటీ సీయకుండా ఉండటం వల్ల ఇప్పటివరకు ఉన్నటువంటి అప్పులు గ్యారెంటీలు అన్ని కలిపితే 486,302 కోట్లు దాదాపు 5 లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలా తలసరి ఆదాయం ఈ రాష్ట్ర ప్రజలందరూ సామాన్యుల పైన కూడా ఉంది అధ్యక్ష మీరు మాత్రం చెప్తా ఉన్నారు తలసరి ఆదాయం బాగా పెరిగింది తలసరి ఆదాయం ఎవరు పెరిగింది అధ్యక్ష తలసరి ఆదాయం ఒకసారి ఆలోచన చేస్తే రైట్ మీరు 2014-15 లో తలసరి ఆదాయం 140,840 రూపాయలు ఉన్న దాన్ని ఈ రోజు 317,115 రూపాయలకి పెంచామని మీరు చాలా గొప్పగా చెప్తున్న సంతోషం కానీ తలసరి ఆదాయం ఏ రకంగా మీరు లెక్క కడతా ఉన్నారు రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి ఈ నాటి వరకు పెరిగినటువంటి వాళ్ళ ఆస్తులు ఒక్కసారి చూస్తే అధ్యక్ష ఒక రిసెర్చ్ అసోసియేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ రాష్ట్రంలో వెల్త్ పెరిగింది చాలా కొద్ది మందికి మాత్రమే ఉదాహరణకి మురళి దివ్య అండ్ ఫ్యామిలీ 56,200 కోట్లు బండి పార్సార్ధ రెడ్డి గారికి 39,200 కోట్లు ఎం సత్యనారాయణ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ 16,000 కోట్లు జి అమరేందర్ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ 15,000 కోట్లు రామేశ్వరరావు అండ్ జూపల్లేని ఫ్యామిలీ 13,300 కోట్లు పిచ్చిరెడ్డి గారు అండ్ ఫ్యామిలీ 12,600 కోట్లు పివి కృష్ణారెడ్డి గారు మెగా గారు 12,100 కోట్లు కే సతీష్ రెడ్డి గారు సార్ మీరు వినండి కే సతీష్ రెడ్డి గారు 11,300 కోట్లు వెంకటేశ్వర్లు జాస్తి గారి ఫ్యామిలీ 9,000 కోట్లు మహిమా దాట్ల అండ్ ఫ్యామిలీ 8,700 కోట్లు నేనే తప్పనట్లేదు అధ్యక్ష కానీ తలసరి ఆదాయం లెక్క కట్టేటప్పుడు ఇంకా చాలా మంది ఉంది లెక్క